Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాలంటీర్లకు ఇది పండుగ చేసుకునే న్యూస్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్న బలమైన వ్యవస్థ, వాలంటీర్లకు జీతాలు పెంచే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడు పోసుకున్న వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. 2.5 లక్షల మంది వాలంటీర్లు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించిన కారణంగా ఈ ఏళ్లకు ప్రభుత్వ సేవలు అందుతున్నది లేనిది వాలంటీర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి వాలంటీర్కు ప్రభుత్వం ఇప్పుడు 5,000 గౌరవ వేతనం ఇస్తోంది. తమ వేతనాన్ని పెంచాలని వాలంటీర్లు ఎప్పటి నుండో అడుగుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులర్ చేయడంతో పాటు జీతం 25,000 పెంచారు. అప్పటి నుండి తమకు జీతాలు పెంచాలని వాలంటీర్లు అడుగుతున్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవలు, పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీతాలు పెంచాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పుడు ఇస్తున్న జీతం 5,000ను 10,000 పెంచాలని నిర్ణయించారట. బహుశా డిసెంబర్ 21వ తేదీ నుండి అమలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే డిసెంబర్ 21వ తేదీ జగన్ పుట్టినరోజు కాబట్టి. ఉన్న ఊరిలో లేదా ఉన్న చోటే నెలకు 10,000 రూపాయలు వస్తున్నదంటే ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? ఊరికే తిరిగే బదులు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వాలంటీర్గా పనిచేయొచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలతో రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. నిరాధారంగా వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫింగ్ ఆరోపణలతో వాళ్ళు నైతికంగా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇప్పుడు జగన్ తీసుకోబోతున్న నిర్ణయంతో కాస్త ఊరట లభిస్తుంది. పనిలో పనిగా వృద్ధాప్య పెన్షన్ కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతకు పెంచాలన్న విషయమై కసరత్తు జరుగుతోందట.